ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో మంచి విషయాలను ఆనాడే మన ఋషులు మనకు అందించారు. వాటిలో కొన్ని విషయాలను ఈనాటి ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భక్త్యా సంజాతయా భక్త్యా బిభ్రత్యుత్పులకాం తనుం అని ఒక చక్కని వాక్యం, భాగవత వాక్యం మనకు కనబడుతున్నది. అంటే భక్తి వల్ల కలిగిన భక్తితో శరీరము పులకించి మనస్సు ఆనంద పారవశ్యంతో ఉంటుంది అని చెప్పారు. ఇందులో భక్త్యా సంజాతయా భక్త్యా అని ఎందుకు చెప్పారు అంటే భక్తి వల్ల కలిగిన భక్తి ఏమిటి దీని యొక్క అర్థం? అసలు భక్తి అంటేనే చాలు, మళ్ళీ భక్తి వల్ల కలిగిన భక్తి అని ఎందుకు అన్నారు అంటే భక్తిలో రెండు రకాలు ఉన్నాయని దీన్ని బట్టి తెలుస్తున్నది. మొదటి భక్తి అపరాభక్తి, రెండవ భక్తి పరాభక్తి అన్నారు ఇక్కడ. అపరాభక్తి వల్ల కలిగినటువంటి పరాభక్తి చేత మానవుడు భగవద్ అనుభూతిని పొందుతాడు. అంటే భగవద్ అనుభూతిని పొందించేదేది పరాభక్తి, అపరాభక్తి వేరు. అపరాభక్తి అంటే చక్కని మాట చెప్పారు, ఆస్తిక్య బుద్ధి అనగా శ్రద్ధ, ఇది అపరాభక్తి అనిపించుకుంటుంది. అంటే భగవంతుడు ఉన్నాడు, శాస్త్రవాక్యములు సత్యము అనే భావము పేరు శ్రద్ధ. ఈ శ్రద్ధ కలిగి ఉండి భగవంతుని స్మరించడము పూజించడము లేదా భగవంతునికి ప్రీతిపాత్రమని ధర్మాన్ని ఆచరించడము, భగవంతునికి అది విరుద్ధమని అధర్మాన్ని విడిచిపెట్టడం ఏదైతుందో అది అపరాభక్తి అనిపించుకుంటుంది. ఇది చాలా బలపడాలండి. మరొక్కసారి చెప్పుకుందాం, శ్రద్ధ కలిగి ఉండుట అంటే భగవంతుడి యొక్క ఉనికిపై, ఆయన్ని తెలియజేసే శాస్త్రములపై విశ్వాసం ఉండాలి. రెండవది భగవంతుడికి ప్రీతి అనే ధర్మాన్ని ఆచరించాలి, భగవంతుడికి విరుద్ధమని చెప్పి అధర్మాన్ని విడిచిపెట్టాలి. ఇది అపరాభక్తి అనిపించుకుంటుంది. అలాంటి అపరాభక్తి సాధన చెయ్యగా, అపరాభక్తిలో భగవత్స్మరణ భగవత్ పూజాదికాలు చెయ్యగా ఉత్పన్నమవుతుంది పరాభక్తి. ఈ పరాభక్తి ఎలా ఉంటుందంటే అత్యంత స్వాభావికమైన భక్తిగా కనబడుతుంది ఇక్కడ. అంటే భగవత్స్మరణ చేస్తే చాలు, ఒళ్ళంతా పులకించి కనుల ఆనందాశ్రములు రాలుతాయి, అదేవిధంగా గొంతు బొంగురుపోతుంది. అదే బిభ్రత్యుత్పులకాం తను అన్నారు ఇక్కడ. దీన్ని పరాభక్తి అంటారు ఇక్కడ. ఇక్కడ వ్యక్తి భగవంతుడు ఉన్నాడు అనే ఒక నమ్మకం కానీ, అదేవిధంగా భగవంతుడికి ప్రీతికి ఇది చెయ్యాలని కానీ ఆ భావాలు దాటిపోతాడు. ఇక్కడ నమ్మకాన్ని మించిపోయినటువంటి అనుభూతి మిగిలిపోతుంది. ఆ భగవత్స్మరణ చేతే పారవశ్యం చెందుతాడు. ఇంకా ఉన్నాడనే భావం కాదు, అసలు ఆయన తప్ప మరేదీ లేదనే భావం బలపడుతుంది. అది పరాభక్తి అనే ఉత్కృష్టమైనటువంటి భక్తి. ఈ పరాభక్తి ముక్తినిచ్చేటువంటి భక్తి. అటువంటి భక్తి భగవంతుని మన అనుభూతులకు తీసుకొస్తుంది, క్రమంగా జీవుణ్ణి భగవంతుని గురించి అర్థం చేసుకునేలా చేస్తుంది, ఇంకా క్రమంగా భగవంతుడు ఐక్యమయ్యేలా చేస్తుంది. అందుకే భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధుర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టించ పరంతప అని గీతాచార్యుడు కూడా ఈ మాటని ప్రస్తావన చేశాడు. అటువంటి ఆ దివ్యమైనటువంటి పరాభక్తిని పెంపొందించడానికే శ్రవణము కీర్తనము స్మరణము పాదసేవనము అర్చనము వందనము దాస్యము సఖ్యము ఆత్మనివేదనము మొదలైన భక్తి మార్గాలు చెప్పారు. ఈ భక్తి మార్గాల శ్రవణం నుంచి క్రమంగా చేయగా చేయగా ఆత్మనివేదన స్థాయికి వెళ్ళేటప్పటికల్లా పరాభక్తిగా మారుతుంది. ఈ పరాభక్తిలో భగవంతుడి నుంచి ఏమీ ఆశించరు. ఇంకా అపరాభక్తులు మనం భగవంతుడి నుంచి కొన్ని కోరుకుంటాం. అపరాభక్తులు తప్పు కాదు, కానీ అది పూర్ణ భక్తి కాదని తెలుసుకోవాలి ఇక్కడ. కానీ భగవంతుడి నుంచి ఏదో అడగడం ఉన్నదే, కోరికంటూ ఉన్నా అడగడం తప్పులేదు, కానీ అడగడాలు ఉత్తమ భక్తి అనిపించుకోవు. అందుకే ఉత్తమమైన భక్తిలో భగవాన్ని పట్ల ఒక ప్రేమభావం సహజంగా ఉంటుంది తప్ప అనేది ఆశించే భావం ఉండదు అని చెప్తున్నారు ఇక్కడ. అందుకే మొట్టమొదటి అపరాభక్తి చేసేటప్పుడు కామతో అకామతో వాపి యత్కరోమి శుభాశుభం తత్సర్వం తయి విన్యస్య త్వత్ప్రయుక్త కరోమ్యహం. ఇది ఒక ఉత్కృష్ట భక్తిగా చెప్పారు. నేను కోరికతో కానీ కోరిక లేకుండా కానీ ఏ కర్మలు చేస్తున్నానో ఆ కర్మలన్నీ నీయందే సమర్పిస్తున్నాను, నీ చేత ప్రేరేపించబడిన వాడినే చేస్తున్నాను అనే భావంతో చేయాలి. క్రమంగా కోరిక లేని భక్తిని తెచ్చుకోవాలి. ఎందుకంటే కోరిక ఉన్న భక్తి ఎలాంటిదంటే శునకము ముట్టిన పాయసం వంటిది అన్నారు. చాలా గొప్ప ఉపమానం చెప్పారు. ఎంత గొప్ప పాయసమైనా శునకం ముడితే ఎలా పనికిరాదో, ఎంత భక్తి అయినా అది కామం చేత దూషితమైతే పనికిరాదు అన్నారు. అలా నిర్మల భక్తి మనకి సిద్ధిస్తే భగవద్ అనుభూతి లభిస్తుంది. అలాంటి పరాభక్తిని ఇమ్మనమని భగవంతుని ప్రార్థిస్తూ స్వస్తి.
పరమ పవిత్రమైన ఆస్వయుజ మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. యదపంగళవేనైవ బ్రహ్మాద్యా స్వపదం యయుః మహారాజాధిరాజంతం శ్రీనివాసం భజే నిశం. పవిత్రమైనటువంటి ఆస్వయుజ మాసంలో మనం శక్తి ఉపాసనం, శ్రీ మహావిష్ణు ఉపాసనం రెండూ కూడా చక్కగా చేసుకోవచ్చు. శరత్కాలంలో శ్రీ మహావిష్ణు ఉపాసనం, ఈ అమ్మవారి ఉపాసనం, ఈ రెండు కూడా మనకు సర్వ విధములైనటువంటి శుభములను కూడా ప్రసాదించేటువంటి దివ్యమైనటువంటి కృత్యాలు ఇవి. అయితే ఇక్కడ ఆ స్వామివారి యొక్క, శ్రీనివాసుని యొక్క ప్రాశస్త్యం ఎటువంటిదో ఈ శ్లోకం చెప్తున్నది. యదపాంగళవేనైవ, ఆయన సాక్షాత్తు తన యొక్క భక్తుల్ని చూడవలసిన అవసరం లేదు. అదేవిధంగా పక్క చూపుల ద్వారా కూడా చూడక్కల. అపాంగళవేన అంటే కనుకొలకు యొక్క అగ్రభాగంలో ఒక చిన్న దృష్టిపాతం అనేటువంటి దాన్ని అలా ప్రసరించి మళ్ళా ఆయన యోగ నిద్రాముద్రితులై తన యొక్క ధ్యానంలోకి తాను వెళ్ళిపోయినా పర్వాలేదుట. ఆ అపాంగళవం వల్ల ప్రభావం ఎటువంటిదంటే, బ్రహ్మాదులందరూ కూడా వారి వారి లోకాలకు అధిపతులు అయ్యారు అంటే స్వామివారి యొక్క ఆ క్రీగంటి చూపు యొక్క ప్రభావం అన్నమాట. అంత మహత్తరమైనటువంటి స్వామివారి యొక్క ఆ చూపులు మన మీద కూడా ప్రసరించాలని మనం ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉండాలి. మహారాజాధిరాజం త్వాం, ఓ స్వామి నీవు ఎటువంటి వాడవు అంటే, లోకాలలో సాధారణంగా కొంతమంది రాజులు ఉంటారు. ఆ రాజులందరూ కూడా ఒక మహారాజు యొక్క ఆధిపత్యంలో ఉంటారు. ఆ మహారాజులందరూ కూడా ఒక సార్వభౌముని యొక్క అధికారంలో ఉంటారు. ఇటువంటి సార్వభౌములు కోటాను కోట్ల మంది, అనంత కోటి బ్రహ్మాండాలలో ఉండేటువంటి సార్వభౌములందరూ కూడా ఒక మహారాజాధిరాజు యొక్క ఆశ్రయంలో ఉంటారు. ఆ మహారాజాధిరాజు ఎవరు అంటే నువ్వే నాయన అని చెప్తున్నారన్నమాట. అటువంటి హే శ్రీనివాస, శ్రీనివాసం అహం భజే, ఓ శ్రీనివాస నిన్ను నేను అనిశం ఎప్పుడూ కూడా భజిస్తూ ఉంటాను, సేవిస్తూ ఉంటానయ్యా అని చెప్పడం అనేటువంటిది ఈ శ్లోకంలో అంతరార్థం. మనం ఈ విధమైనటువంటి భక్తి భావనతోటి స్వామివారిని ఈ మాసం అంతా సేవించుకోవచ్చు. ఈరోజు తిథివార నక్షత్రాల్లో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు 3వ తేదీ చాంద్రమాన, శ్రీ వికారినామ సంవత్సర దక్షిణాయన, శరదృతువులో, ఆశ్వయుజ మాసంలో, శుక్లపక్షంలో పంచమీ తిథి, అనురాధ నక్షత్రం, గురువారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలున్నాయి. తిరుమలలో ఎంతో వైభవోపేతంగా నిర్వహింపబడుతున్నటువంటి బ్రహ్మోత్సవాలలో, వాహన సేవా కైంకర్యాలలో భాగంగా ఈరోజున ప్రాతకాలం స్వామివారు కల్పవృక్ష వాహనంపై మనకు దర్శనమిస్తారు. అదేవిధంగా రాత్రి సర్వభూపాల వాహనంపై దర్శనమిస్తారు. ఇక అమ్మవారి యొక్క శరన్నవరాత్రి ఉత్సవాలలో ఈ రోజున అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారుగాను కానీ లేదా స్కందమాతగా కానీ అలంకారాల్లో భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.